బైబుల్ అనగానే బైబిల్లోని ప్రతి మాట దేవుని నోట నుండి వచ్చినది. దేవుడు మన కొరకు వ్రాయించినది అని మనం చెప్పొచ్చు. ప్రతి తండ్రి కుమారునికి ఎన్నో జాగ్రత్తలు చెప్తాడు. అలాగే కుమారుడు కిషోరు చెప్పినట్టుగా అది చిన్ననాట నుండే పిల్లలకు నూరిపోయాలి. ఎంత చిన్ననాట నుండంటే కడుపులో ఉన్న నాటి నుండి. ప్రతి కన్నతల్లి కడుపు మొదటి పాఠశాల కావాలి పిల్లలకు. అప్పటి నుంచే వాడు వినటం ఆరంభమవుతుంది. అదే మీకు గత కాలం చెప్పాను. లూకా సువార్త మొదటి అధ్యాయంలో వైద్యుడైన లూకా గారు రాస్తూ బాప్తీసం ఇచ్చి యోహాను ఎలీజబెత్ గర్భంలో 6 మాసాల బిడ్డగా ఉన్నప్పుడు తల్లి ఎలీజబెత్ ఇంటికి వచ్చి వందనం చేసింది. 41వ వచనం 1:41 లోకా. ఎలీజబెత్ మరణము యొక్క వచనము వినగా ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అలాగే 44, ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే అమ్మా మరియా, నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. బాగా వినండి. ప్రతి బిడ్డకు తల్లి గర్భమే ప్రథమ విద్యా కేంద్రం, ప్రారంభ పాఠశాల. వింటారు, అది మంచిదో కాదో, సంతోషించి గంతులు వేశాడు అంటే అది శుభవచనమా అశుభవచనమా అని కూడా కడుపులో ఉన్న బిడ్డ ఆలోచించగలుగుతున్నాడు అంటే మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్లో ఈ విషయం సైన్స్ కళ్ళు తెరవక ముందు రాసింది, వ్రాయబడింది. ఇప్పుడు చెబుతున్నారు సైన్స్, 2000 ఏళ్ల క్రితం రాయబడింది ఈ మాట. కనుక పిల్లలను పెంపకంలో, పిల్లలను పెంచే విధానంలో తల్లిదండ్రులు దేవునిలో పెంచే విధానం బైబిల్లో రాయబడిన ప్రతి మాట వాళ్ళకు నేర్పించాలి. మొన్న మీటింగ్స్లో 1, 2, 3, 4 మాట్లాడుతూ పిల్లలు బైబిల్ను అర్థం చేసుకొనగలిగే వారు అయ్యేంత వరకు 10th క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్ ఇంకా అక్కడి నుంచి పిల్లలు చదివించొద్దని చెప్పేశాను. పబ్లిక్ మీటింగ్లో చెప్పాను 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ వరకు తెలుగు కానీ ఇంగ్లీషు కానీ హిందీ కానీ ప్రపంచ భాషలలో దేశ భాషల్లో ఏ భాషలోనైనా అనర్గళంగా మాట్లాడే వరకు చదివించమన్నాను. దానికి ఎంఎస్సి, ఎంసీఏ, ఎంబీఏ, ఎంబీబీఎస్, ఐఏఎస్, ఐపీఎస్ చదివించిన అవసరం లేదు. డోంట్ వేస్ట్ యువర్ మనీ. తల్లి గర్భం నుండి ప్రారంభమైన ఈ పాఠశాల
బిడ్డ కడుపులో ఉండగానే దేవుని మాటల వరకు మీరు ముచ్చటించాలి ఆడవాళ్ళు భార్య భర్తలు తల్లి మాట్లాడిన ప్రతి మాట తల్లి చెవిని పడిన ప్రతి మాట కడుపులో ఉన్న బిడ్డకు వెళ్ళిపోతుంది మీరు చదువుకున్నారు ఇప్పుడు మీరు బూతులు మాట్లాడతారా అవి వెళ్ళిపోతాయి లోపలికి మీరు అబద్ధాలు మాట్లాడతారా అవి వెళ్ళిపోతాయి లోపలికి లోపల ఎవరున్నారో తెలుసా రాబోయే దేవుని కుమారుడు నీకు గర్భఫలంగా దేవుడిచ్చిన బహుమానం దాన్ని పుట్టుకలోనే పాడు చేస్తే లెక్కను చెప్పాలి ఇంత మహాజ్ఞానాన్ని దేవుడు రాయించినప్పుడు దేవుని పిల్లలారా చాలా జాగ్రత్త ఏదో చదివించి డబ్బు సంపాదించేసుకోవాలి అని అనుకోకండి చదివేస్తే పిల్లలు ఏదో అయిపోతారని అనుకుంటున్నారా ఒక్కసారి తెలంగాణను చూడండి ఎందరో పీజీ స్టూడెంట్స్ ఎందరో డిగ్రీ స్టూడెంట్స్ యూనివర్సిటీల్లో కొట్లాడుకుంటున్నారు పోలీసుల చేత దెబ్బలు తింటున్నారు అనవసరమైన భూసంబంధమైన ప్రోగ్రామ్స్ కార్యక్రమాల్లో లేనవి చేస్తున్నారు కూడా కారణం వాళ్ళ కడుపులో ఉండినప్పటి నుండి ఇప్పటి వరకు వాళ్ళకు దేవుని గురించిన మహాజ్ఞానాన్ని ప్రకటించలేదు చెప్పలేదు చిన్ననాటి నుండి మనం జాగ్రత్తగా చూసుకుంటే మొక్క చక్కగా లేస్తుంది ఏపుగా మంచి ఫలాలు ఫలిస్తుంది పట్టించుకోలేదనుకోండి నష్టపోయేది నువ్వే అని కిషోర్ చెప్పాడు కనుక దేవుడు పలికిన ప్రతి మాట పిల్లలకు చెప్పాలి వాడు నడవలసిన మార్గాన్ని ఎప్పటి నుంచి చెప్పమన్నాడు సామెతల్లో బాల్యము నుండి వాడు భూమి మీద పడిన నాట నుండి వాడుకు నేర్పించవలసిన మాటలు ఇవి 66 పుస్తకాలలోని జ్ఞానం నేర్చుకోవటానికి జీవితకాలం సరిపోదు మీకు కోటి కోసం కోటి విద్యలు కావాలని మీరు వెళ్ళకండి కోటి కోసం కోటి విద్యలు చదవటానికి ప్రయత్నించకండి దేని కొరకైతే మీరు సంపాదించారో దేనిని నింపాలని మీరు అనుకున్నారో తినే తిండి పోద్ది అరిగించుకునే కడుపు పోద్ది అన్నాడు ఎక్కడ కొరింది పత్రికలో తినే తిండి నాశనం అయిపోద్ది తిన్న కడుపు కొరింది పత్రికలో ఉందది వెరీ గుడ్ కొరిందులకు రాసిన మొదటి పత్రిక 6:13 భోజన పదార్థములు కడుపునకును కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి దేవుడు దానిని వాటిని నాశనం చేయు కనుక నీకు ఇచ్చిన ఈ శరీరం జారత్వము నిమిత్తము కాదు కానీ ప్రభువు నిమిత్తమే ప్రభువు దేహము నిమిత్తమే అన్నాడు చూడండి దేహం దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు ఆయన కోసం ఆయన నీ కోసం నీ శరీరం ఆయన కోసం ఆయన నీ శరీరం కోసం మనుషులది మరిచిపోయి దేనికోసం భోజన పదార్థములు వాడు ఐపీఎస్డైనా తిండి కావాలి ఐఏఎస్డైనా తిండి కావాలి నువ్వు డాక్టర్ అయినా తిండి కావాలి నువ్వు నాయకుడు అయినా తిండి కావాలి అభ్యసిస్తున్న కళలే కానివ్వండి విద్యే కానివ్వండి భూసంబంధమైన ఈ జ్ఞానం నువ్వు బ్రతికినంత వరకే ఉంటుంది ఆ తర్వాత నువ్వు తిన్నది భోజనాలు ఏమవుతాయట భోజన పదార్థములు కడుపునకు
ఏనైనా భోజన పదార్థములు కడుపునకును కడుపు భోజన పదార్థములకు నింపబడి ఉన్నవి. దేవుడు కడుపును భోజన పదార్థములు నాశనము చేయను. తిన్న తర్వాత దేహము జారత్వము నిమిత్తము కాదు, లోకాన్ని అనుభవించటానికి కాదు. ఈ దేహం జారత్వము నిమిత్తము కాదు, అనుభవించటానికి కాదు లోకాన్ని, ప్రభువు నిమిత్తమే. ప్రభువు దేహము నిమిత్తమే. అది శరీరానికి దేవునికి ఉన్న సంబంధం. అందుకే ఈ దేహాన్ని ఆయన తయారు చేశాడు. ఎవరు చేశారు దీన్ని? శరీరాన్ని ఎవరు చేశారు? దేవుడు. నేల మంటి నుండి నరుని నిర్మించి నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు కలుగుచున్నది. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాను. ఈ వాక్యాలన్నీ వింటుంటే ఏమనిపిస్తుంది? మీరు ధరించుకున్న ఈ దేహాలు మీకోసం దేవుడు ఇవ్వలేదని, లోకాన్ని అనుభవించటానికి కాదని, కోటి విద్యలు కొరకు దీనిని వాడొద్దని, నా కోసం దీన్ని వాడండి అని ఈ శరీరాన్ని దేవుడు ఇస్తే మనిషి దీనిని సుఖాల కోసం, తిండి కోసం, లోకాన్ని అనుభవించటం కోసం ఉపయోగిస్తున్నాడు. కేవలం ఎందుకు అలా ఉపయోగిస్తున్నారు? క్రైస్తవులు కానివ్వండి, క్రైస్తవేతరులు కానివ్వండి, ఈరోజు క్రైస్తవేతరులు అయితే దేవుని జ్ఞానం లేదు కనుక వాళ్ళు ప్రవర్తిస్తున్నారంటే ఆలోచించవచ్చు. క్రైస్తవులైన వారు కూడా బైబిల్లో ఉన్న జ్ఞానాన్ని అర్థం చేసుకోక వాళ్ళు కూడా లోక సంబంధమైన ఆలోచనలు కలిగి చదువులు 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 అని పుట్టగొడుగుల్లా లేచిపోతున్న ఇంజనీరింగ్ కాలేజీలు పుట్టగొడుగులు. హైవేలో వెళుతుంటే ఎటు చూసినా కోటల్లాంటి బిల్డింగ్లు, కోటలు రాజకోటలుగా కనబడుతుంటాయి. ఏంటంట, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు. సాతాను సమాజాన్ని తప్పు మార్గాన నడిపించడానికి, దేవుని వైపు ప్రజలు మళ్ళుతారేమో అన్న భయంతో పిడి సుందరరావు ప్రభంజనం ప్రారంభమయ్యే నాటికి పిడి సుందరరావు ఇలాంటి బోధలు చేస్తాడన్న సంగతి తెలిసి నా మాటలు ప్రపంచానికి వెళ్ళక ముందే బో విశ్వవిద్యాలయాలు కట్టేశాడు, కళాశాలలు కట్టేస్తున్నాడు. చదువు 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 చదువు, ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు ఎన్నో కళాశాలల బస్సులు రంగులతో మేధ సిద్ధార్థ, చెప్పండి కొన్ని పేర్లు, చైతన్య, నాగార్జున, నారాయణ, ఆకాష్, విజ్ఞాన్, వికాస్, ఎన్ని బస్సులండి, ఒక్కొక్క విద్యా సంస్థకు ఎన్ని యూనిఫామ్స్, వాళ్ళ టైలు, వాళ్ళ బ్యాడ్జీలు. నిన్న ఒక స్కూల్ బస్సును చూశాను, ఒక పాప డ్రైవ్ చేసేస్తుంది స్కూల్ బస్సు, ఆడపిల్ల. అది లేడీస్, దట్ ఓన్లీ ఫర్ లేడీస్. డ్రైవర్ లేడీ, క్లీనర్ లేడీ, ఆలోచించండి రా. అంటే నువ్వు ఏం చెప్తావో నేను చూస్తానరా. ఇంతకాలం నేను ఈ విద్యను వీళ్ళకి ఎక్కించి దేవుడు కనబడకుండా చేశాను వీళ్ళకి. నువ్వు మాట్లాడడం ఆరంభించే నాటికి దేవుడు కనబడకుండా బలమైన దుర్గాలు కట్టేస్తానంద సైతాను కట్టేసింది. ఇప్పుడు కట్టేసింది.
చూడండి సుందర్రావు గారు 10వ క్లాస్ వరకే చదవమన్నారు మా వాడ మారా ముందుకెత్తేస్తున్నాడు చదవడట అయితే ఇవ్వండి ఇప్పుడు కంప్లైంట్స్ వస్తున్నాయి నాకు అవును 10వ తరగతి వరకు చదివించండి బైబిల్ నేర్పించండి ఇంతవరకు ఎందుకు చదివించారంటే బైబిల్ను చదవటానికి అవసరమైన జ్ఞానం కావాలని యేసు ప్రభు ఎప్పుడు మాట్లాడాడు శాస్త్రులతో పరిసయ్యులతో 12వ ఏట అంటే మీరు ఎప్పుడు మాట్లాడాలి 60వ ఏట వచ్చినా నోరు తిరగదు బైబిల్ ఏం చెప్తారండి ఎవరని చెప్తారా ఎవడో తలకమాసిన వాడు పాస్టర్ ఉంటాడు వాడే చెప్తాడు అనుకుంటారు ఇంతవరకు ప్రపంచంలో ఉన్న క్రైస్తవుడు అనుకునే ప్రతివాడు అనుకుంటున్నాడు ఏంటో తెలుసా అదిగో పాస్టర్ ఉన్నాడు వాడే చెప్పారని దైవజనుడు ఉత్తన దొంగవాడు వాడు మిమ్మల్ని చెప్పనివ్వడు మీరు చెప్పాలని అనుకోడు మీకు నేర్పడు ఎందుకంటే మీకు నేర్పితే వాడు పోతాడు వాడు కుటుంబం ఆడు కూడా తిండి కోసం ఇక్కడ జాయిన్ అయ్యాడు తిండి కోసమే ఉద్యోగానికి వచ్చాడు పాస్టర్ ఉద్యోగానికి జీతగాడు వాడెవడు జీతగాడు జీతగాడు ఏం చేస్తాడు జీతగాడు ఏం చేస్తాడు ఎవడని మట్టేస్తాడు మన బస్సును వదిలేస్తాడు బస్సు వదిలి పారిపోతాడు డ్రైవర్ కదా మనం కదా పెట్టుకున్నాం జీతగాడిని మన విలువైన బస్సు వాడికి ఇచ్చాం 1 కోటి రూపాయలు ఖరీదు చేసే బస్సు ఇచ్చాం నడపమని లోపల సీటింగు వీడియో అన్నీ ఉన్నాయి ఇన్ని లక్షలు ఖరీదు చేసే బస్సు వాడికి ఇస్తే ఎవడో తొక్కేసి బస్సు వదిలి పారిపోయాడు అప్పుడు ప్రజలు ఏం చేస్తారు అప్పుడు వెంటనే బస్సుని దగ్ధం చేసేస్తాడు ప్రజలందరూ వచ్చి అద్దాలు పగలు కొట్టేస్తారు పెట్రోల్ బస్సు నింపంటించేస్తారు వీడు కనపడలేదు వీడు కనపడితే నేను తొక్కేసను వాడు పారిపోయి పోలీస్ స్టేషన్లో లొంగిపోతాడు ఈ ప్రజలు తంతారని భయంతో ఈరోజు సంఘాలను నడుపుతున్న కాపరులు వాళ్ళు కూడా జీతగాళ్ళే అనే మాట యేసుక్రీస్తు 33వ ఏట ముందే చెప్పాడు యోహాను సువార్త 10వ అధ్యాయం 12వ వచనం చూడండి యోహాను సువార్త 10వ అధ్యాయము 12:13 జీతగాడు గొర్రెల కాపరి కాడువాడు ఎక్కడ పులులుంటాయో ఎక్కడ సింహాలుంటాయో ఎక్కడ కొండలు ఎత్తైనగా ఉండి గొర్రెలు చక్కగా మేసే అవకాశం ఉండదో ఇవన్నీ వాడు చూడ్డు నన్ను గొర్రెల్ని మేపమన్నారు కనుక నేను తోలేస్తాను అని గొర్రెల్ని వదిలేసి వాడు ఏ చెట్టు కిందో పడుకుంటాడు తోడేలు ఎత్తుకెళ్ళిపోవచ్చు కొండ మీద నుంచి పడిపోయి చనిపోవచ్చు కాళ్ళు విరిగి ఏ క్రూర మృగమైనా వచ్చి గొర్రె పిల్లని ఎత్తుకుపోవచ్చు ఎందుకంటే వీడు జీతగాడు డబ్బుల కోసం పనిచేస్తున్నాడు వాడు యేసు ప్రభు ఆ మాట చెప్పాడు ఆనాటి సద్దూకయ్యులు శాస్త్రులు పరిసయ్యులు యాజకులు దొంగ ప్రవక్తల గురించి యేసు ఆ రోజు మాట్లాడుతున్న మాటలు అవి ఏమని జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక తర్వాత మాట గొర్రెలు మాత్రం తనవి కావు తోడేలు వచ్చిట చూచి ఈడు ప్రాణం కాపాడుకోవడానికి చెట్టెక్కిపోతాడు పారిపోతాడు తోడేలు రాగానే ముందు ఎవరు వెళ్ళాలి వీడెళ్ళాలి కర్ర పట్టుకొని తోడేలు వచ్చిడు చూసి వీడు వదిలి గొర్రెలను వదిలి పారిపోతే మరి తోడేలు ఏం చేస్తుంది ఆ గొర్రెలను పట్టి చెదరగొడుతుంది దొరికిన దాన్ని చంపుకు తింటుంది ఈరోజు అనగా 2వ శతాబ్దం నుంచి ఇంతవరకు ఉన్న ప్రపంచ క్రైస్తవ బోధకులను చెప్పుకున్నవాళ్ళు క్రైస్తవ్యాన్ని చిన్ననాటి నుండి గర్భములో ఉన్నప్పటి నుంచే పిల్లలకు దేవుని జ్ఞానాన్ని నేర్పించాలన్న ఒరే బుద్ధిహీనుడు అగో జాగ్రత్తగా ఉండండిరా అక్కడ అక్కడ ఎవరన్నా ఉన్నారా ఇంకో తోడేళ్ళట్టుడు వాడి పక్కనే ఎప్పుడు విజిల్లేయడమే దరిద్రుడు అర్థమైందనైనా
బేస్ పెట్టారు. బాగా ఆలోచించండి. ఇంతవరకు ప్రపంచంలో క్రైస్తవులైన దేవుని పిల్లలను దేవుని జ్ఞానం తెలుసుకునే వారిని గర్భములో ఉన్న నాట నుండి దేవుని యొక్క మహాజ్ఞానాన్ని తన పిల్లల కొరకు ఆయన భద్రత కొరకు ఆత్మల రక్షణ కొరకు వ్రాయించిన వాక్యాన్ని విభజించి 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 బోధించాలి. దేవుని వాక్యాన్ని ఎలా బోధించాలన్నది బైబిల్లో చూడండి ఎక్కడ ఉంది అది. దేవుని వాక్యాన్ని చాలా జాగృతగా విభజించి తిమోతికి రాసిన మొదటి పత్రిక దేవుని వాక్యాన్ని ఎలా బోధించాలో పౌలు గారు తిమోతికి రాస్తున్నాడు. చెబుతున్నారు 2 తిమోతి 2:15 తిమోతికి రాసిన 2 పత్రిక 2:15 ఏం రాయబడిందో చూడండి. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యాన్ని దేవుని జ్ఞానాన్ని దేవుని మాటలను సరిగా ఉపదేశించాలరా అన్నాడు. సరిగా అరే బెవకోఫ్ సరిగా వివరించాలి అంటున్నాడు దేవుడు. ఈ బేవకూపు బోధకులందరూ ఎలా బోధిస్తారు? సరిగా బోధిస్తున్నారా? కిందనేమన్నందు సరిగా అన్నదానికి పుట్టినోట్లో సరిగా విభజించాలి, సరిగా విభజించాలి. వేరు చెనక్కాయ ఇచ్చేగానే దంటాల మధ్య కస 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 నవిలే చూసిటం కాదు, తొక్కలు జాగ్రత్తగా విడగొట్టి పలుకులను చేతిలో పెట్టుకొని 2 వేళ్ల మధ్య పలుకులను నలిపితే తొక్క ఊడిపోతే అప్పుడు వేసుకో నోట్లో వేరుశనగ పప్పు. వేరుశనగ నోట్లో వేసుకున్నాం అనుకో, అదే ఆ బోధకుడు చేసి దొంగ కాపర్లు దొంగ బోధకులు ఈరోజు సమాజాన్ని అలాగే తినిపిస్తున్నారు. బైబిల్ని నవిలి చూసేస్తున్నారు, లోపలికి ఏమి వెళ్ళదు, తొక్కతో తినేస్తే ఏం మింగబుద్ధి వేస్తుంది, అరటిపండు ఎలా తినాలి, ఇలా పట్టుకొని ఇలా పెండకూడదు, తొక్క విప్పాలి 4 ప్రక్కల. ఒకేసారి తోసేసుకున్నాం అనుకో, ఆ గొంతు ముక్కు దగ్గర అడ్డుగా పడి చచ్చాడు ఒకడు. అలాగే ఇదేటనుకున్నారు, గొంతుకి ముక్కుకి ముఖద్వారం అక్కడ, అది కానీ కన్నంకి వెళ్ళిన అడ్డుగుండిపోయింది. అది మింగలేకపోతున్నాడు, కక్కలేకపోతున్నాడు, ఊపిరాడక చచ్చిపోయాడు దరిద్రుడు అరటిపండు లోపల ఉండిపోయి. ఎందుకు చెప్పానంటే సరిగా విభజించుకొని తినాలి. బైబిల్ ప్రతివాడు చెప్తాడు, పాలిష్ కొట్టడానికి చెప్తాడు. జీతగాడు కనుక పాస్టర్ అనే దరిద్రుడికి చర్చ వెనక తాడుకు ఒక ఇల్లు ఇస్తారు కనుక ఆ ఇంట్లో దున్నపోతులా ఉండి జీతం శుభ్రంగా తీసుకొని నెల మొదటి 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు హౌస్ విజిటింగ్స్ అని చెప్పుకుంటూ మొగుడు చచ్చిపోయిన వాళ్ళు ఇళ్ళల్లోకి వెళ్ళి విధవరాలను పాడు చేసేస్తూ బాగా డబ్బులు దండుకున్న దశంభాగాలు ఇంటికి వచ్చి ఆభూతులాగా ఉంటాడు. చూడండి, ఎవడైనా మామూలుగా ఉంటాడా? 100 కేజీలకు తక్కువ ఉంటాడు ఎవడు. తిండి దైవజనుడు, యాజకుడు, పాస్టర్ అనగారు మీరు ఏమనుకుంటారు? దైవజనుడు అనుకుంటారు, దొంగడు. సరిగా దేవుని వాక్యాన్ని వాళ్ళకి బోధించలేదు. వీడు జీతగాడు, దండుకోవడానికి వచ్చాడు, తర్వాత ఈయన తీసేస్తే మరొకడు వస్తాడు. కనుక వాళ్ళు ఏం చెప్పాలి? కథలే చెబుతారట, బైబిల్ చెప్పరట. తిమోతికి రాస్తా అంటున్నాడు, 1 తిమోతి 4 అధ్యాయం కథలు చెప్తారట వీళ్ళు. తిమోతికి రాసిన 2 పత్రిక 4:3 తిమోతికి రాసిన 2 పత్రిక 4:3
జనులు కూడా హితబోధను, హితబోధ అంటే ఏమనుంది అక్కడ పుట్నోట్లో, ఆరోగ్యకరమైన బోధ అంటే మంచి మెడిసిన్ ఇవ్వకూడదు అలకి, జబ్బు మందులు ఇచ్చేయాలి, టానిక్కి బదులుగా బెల్లం పాకం, టాబ్లెట్స్కి బదులుగా సున్నపు ముద్దలు, మెడికల్ షాపులు అమ్ముతున్న మందులు ఏమనుకుంటున్నారు మీరు, నకిలీలు ఉన్నాయి ఎక్కువ, నకిలీలు ఏ టీవీ పెడితే టీవీ కొంటాడు బ్రాండెడ్ అంటావు అంటే అర్థమేంటి, బ్రాండెడ్ కంపెనీ అంటే పేరున్న కంపెనీ అని అర్థం, పానాసోనిక్, నేషనల్, శాంసంగ్, ఎల్జీ ఈ బ్రాండెడ్ కంపెనీ, అప్పలమ్మ అని టీవీ వచ్చిందనుకో ఇదే టీవీ రా బాబీలాగా ఉంది అనుకుంటావు, బ్రాండెడ్ కంపెనీ కాదు అది, మార్కెట్లో నకిలీ కంపెనీలు వస్తాయి, కొత్త కొత్త పేర్లతో రంగప్రవేశం చేస్తాయి మార్కెట్లో, వాటిని కొంటే ప్రమాదం, కనుక బోధ కూడా నకిలీ అయిపోయింది. అందుకే ఈ 2000 సంవత్సరాలలో యేసు బోధలు తర్వాత అపోస్తలుల బోధలు తర్వాత నకిలీ బోధలు వచ్చేసాయి అన్నాడు. నకిలీ బోధ అపోస్తుల కాలంలోనే నకిలీ బోధ. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, జనులు హితబోధ అంటే అర్థం ఏంటి, ఆరోగ్యకరమైన బోధ, ఆరోగ్యకరమైన బోధ. కారం చక్కగా రంగున్న మిరపకాయలు తేవాలి, రంగు పోకుండా వేపాలి, ఆరబెట్టాలి, ఆడించడానికి ఇచ్చిన తర్వాత మిషన్లో కారం ఆడించగానే వెంటనే బయట ఆరబెట్టాలి, అది రంగు మారిపోద్ది, నలుపు అయిపోద్ది. మనం ఆ కోడలు బ్లాక్ చేసింది కారాన్ని, బ్లాక్ కారం అయిపోయింది అది. సరి అయినటువంటి అవగాహన ఉండాలి. ఏంటనుకున్నారు, కారం ఆడించామంటే మిరపకాయలు వేపేసి మిషన్లు వేసేయడం అనుకున్నారా, అప్పుడు మనకి ఏ కూర ఉండినా ఇదిగో ఇలాగుంటుంది గ్రానైట్ లాగా నల్లగానా, మనకి ఎలాగుంటే తినబుద్ధి వస్తుంది, మంచి దూర దూరగా ఎర్రటి రంగులో ఉండాలి. మనిషి చేసిన తప్పులు కప్పుకోవాలని వీళ్ళు ఏం చేస్తారంటే రంగులు కలుపుతున్నారు ఇప్పుడు ఇందులో. అప్పుడు వాళ్ళు ఏ తప్పు చేసినా రంగులో కవర్ అయిపోద్ది. ఎందుకర్రా హోటల్లో చిన్న లైట్లు, చిన్న చిన్న ర్యాంపులు వేసారేటి, అసలు ఏది చికెనో తెలియటం లేదు, ఏది బిర్యానో తెలియటం లేదు. అలాగ అనుకునే టైంకి బల్ల పురుగులు పరిగెడుతున్నాయి. చీకటి ఎందుకు చేశాడు, ఆ బారువాడు లోపాలు, వాడు వంటకాలలో లోపాలు, వాడిస్తున్న మందులో లోపాలు, తాగినవాడు తినేవాడు తెలుసుకోకుండా ఉండాలని వాడు లైట్లు డిమ్ చేశాడు. మనం అనుకుంటాం ఓహో మనం ఎవరికి తెలియకుండా ఎంత మంచి సదుపాయం చేశాడని మీరు అనుకుంటారు. వాడు దొంగ, వంటలలో దొంగ, మందులో దొంగ, ఆ దొంగతనం ప్రోత్సహించటంలో నిన్ను పాడు చేయటంలో వాడు ప్రవీణుడు. అలాగే మనుషులు ఎలా అయిపోయారట, హితబోధను సహింపక, హితబోధటి కిందనే ఉంది ఆరోగ్యకరమైన బోధ వద్దట. ఇప్పుడు పీడి సుందరం ఆరోగ్యకరమైన బోధ చేస్తే ఎవడకన్నా పడుతుందా, ఆయన ఎప్పుడు మమ్మల్ని తిడతాడండి, చిత కొట్టేయాలి, తిట్టడం కాదు, దొంగ బోధకులందరినీ కొరడాతో కొట్టేయాలి. నాకు ఎంత కోపం వస్తుందంటే ఇలా చూడగానే నేను పాస్టర్ ఉన్నాడనుకో ఈయన చంపేయాలనిపిస్తుంది. సమాజాన్ని పాడు చేసిన రాక్షసులు వాళ్ళు ఏమండి, సమాజం పాస్టర్ గారు దైవజనుడు అనుకుంటారు, కాదు వాడే మహా దొంగ. 2000 సంవత్సరాలు వచ్చేసరికి క్రైస్తవులందరినీ పాడు చేసిన వాళ్ళు వాళ్ళే. ఈ జనులు కూడా హితబోధకు అలవాటు పడలేదట, దురదిక్కు వైపే చెవులకి, దరిద్రులకి, ఈ సంఘంలో ఉన్నోళ్ళకి తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధ, అలా చెప్పాలట, వీళ్ళకి ఇష్టమైన బోధ చెప్పాలట, బైబిల్లో ఉన్న బోధ చెప్పకూడదట. మరి అటు పులైపోయాడు డాక్టర్ గారు, నాకు తీయటి మందు ఇవ్వండి అన్నాడు అనుకో, తీయటి మందు ఇస్తే రోగం ఎలా పోద్ది, డాక్టర్ గారు నాకు ఆపరేషన్ పడకూడదు, మంచి బ్రాందీతో నా రోగం అంతా పోవాలి అంటే ఎలా పోతే, నువ్వు పోతావు
రోగం బోధం. ఈరోజు సంఘాలు ఎలా తయారయ్యాయంటే పాస్టర్నే మాకు అనుకూలమైన బోధ చేయాలి, లేకపోతే నిన్ను తీసి ఇంకొకటి తెచ్చుకుంటాం. అప్పుడు వాడేం చెప్తాడు, ఇస్తీరమ్మంది తల్లి సంఘంలో నిజంగా తల్లి పూజ్యనీయులు, పూజ్యనీయురాలు. దేవుడంటే ఆ తల్లికి ప్రేమ. ఇలా మొదలెడతాడు, అది పక్క సాని. దాంతో కూడా తిరుగుతుంటాడు, దాన్ని నాడు పొగుడుతుంటాడు. అప్పుడు సానులు అందరూ ఎలాగవుతారు, ఆహా మాకెంత చరిత్ర ఉందా దేవుడి దగ్గర, మేము సానులవా మంత్రాల సానులవా. అలా ప్రతి తాగుబోతుని తిరుగుబోతుని పొగడాలవాడు. అలా ఉంటేనే పాస్ట్ ఉద్యోగం అర్హుడు, లేదా ఆయన తీసేసి మరొకొండ తెచ్చుకుంటారు. జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగట పోగులు. ఎంతమంది ఉన్నారు చూడండి పాస్టర్లో, పోగులు పోగులు. బ్యాగ్ తగిలించేసుకుంటాడు ఒక్కొక్కడను. ముందు బ్యాగ్ తగిలించుకొని దిక్కుమాలలో నడిచొచ్చాడు అరిగిపోయిన చెప్పులతో. 3 నెలల తర్వాత చిన్న బండి సూయగా, 1 సంవత్సరం తర్వాత చిన్న మోటార్ సైకిల్, 3 సంవత్సరాల తర్వాత కారులో దిగుతాడు. ఎంత ఫాస్ట్ ఎందుకు డెవలప్ అయిపోతారు, ఎలా డెవలప్ అవుతున్నాడు వీడు. ఏమండి, 1 సొంతిల్లు కొనేసుకుంటాడు, 1 సొంత కారు కొనేసుకుంటాడు. అందరూ మిమ్మల్నే మిమ్మల్ని పీడిస్తున్నాడు వాడు, మీ మీద బతుకుతున్నాడు జీతగాడువాడు. వాడి జీవితం వాడి కుటుంబ సుఖాల కోసం సంఘాలను పాడు చేస్తున్నారు వీళ్ళంతా. ఆలోచించండి, కనుక సంఘం తమకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యానికి చెవి ఇవ్వకుండా కల్పనా కథల వైపునకు తిరుగు కాలము కాలము వచ్చును అని 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు. వచ్చిందా ఇప్పుడు మీరు చెప్పాలి, వచ్చింది. ఇక చిన్ననాటి నుండి తల్లి కడుపే ఒక పాఠశాలగా ఆరంభమవ్వాలని దేవుని వాక్యం ఎక్కడ వినబడిందండి? లేదు కదండి. అందుకే కఠినంగా మాట్లాడడం మొదలుపెట్టాను ఈ ప్రపంచంలో. నేను దెబ్బలాడే ఈ కొరడ దెబ్బలకు మారాలి ప్రతి దొంగ బోధకుడు మారితేనే కానీ క్రైస్తవ్యం బాగుపడదాం. కేసీఆర్ ఆమర నిరాహార దీక్ష చేయడానికి వెళ్ళేటప్పుడు 2 గౌన్లు వేసుకున్న దరిద్రులు మెడలో సిలువులు వేసుకొని ప్రార్థన చేస్తున్నారు. ఏమండి సర్వమత ప్రార్థనలట, అందులో ఈ దరిద్రులు కలిసిపోయారు. ఈ దరిద్రులు ఏమని ప్రార్థన చేస్తున్నారో తెలుసా, వాళ్ళ గౌన్లు వాళ్ళ సిలువులు చేతిలో బైబిళ్ళు. దేవా కేసీఆర్ గారిని దీవించండి, చాలామంది చచ్చిపోవాలి విప్లవంలో, చాలామంది కాలిపోవాలి, రాష్ట్రం అంతా అతాకుతలం అయిపోవాలి. మరి అంతే కదా, ఈ దీనికి పర్యవసానం ఏం జరుగుతుంది రాష్ట్రంలో. ఏమంటే పాస్టర్ని కూడా అసలు ప్రార్థన చేయొచ్చు అలా వాటి కోసం. అందరం ఒకే రక్తం పంచుకొచ్చిన ఒకే తండ్రి పిల్లలం. కుల మత జాతి వర్గం తేడా మనకు ఉండకూడదు అని చెప్పవలసిన ఈ గర్భ దరిద్రులు ప్రార్థనలా. చూసారా ఎంత వేషం వేశారో వీళ్ళు. ఇలాంటి దౌర్భాగ్యులు ఉన్నంత వరకు దేవుని యొక్క మహాజ్ఞానం ఈ ప్రజలకు ఎలా తెలుస్తా చెప్పండి. క్రైస్తవులని వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారు, నేర్చుకునే వీళ్ళు ఎప్పుడు వెళ్ళి మిగిలిన అన్యజనులకు చెబుతారు చెప్పండి. ఇదండి నా ఆవేదన. అసలు వీళ్ళకే రాదు, వీళ్ళు మీరు ఎప్పుడు నేర్చుకుంటారు, ఎప్పుడు చెప్తారు సమాజానికి వెళ్ళి, ఈ సమాజం ఎప్పుడు బాగుపడుతుంది. ఎంత ఘోరం జరిగిపోతుందో చూసారా ప్రపంచంలో సమాజంలో. ఇగో రేపు వెళుతున్నాం తెలంగాణ వెళ్తున్నాం మేము, రేపు ఉదయమే ప్రయాణం. పెట్రోల్ బంకులు మూసిస్తారా అక్కడి నుంచి, డబ్బాలతో డీజిల్ కొనుక్కొని వేసుకెళ్తాం, నమ్ముతారా మీరు? దేవుని కార్యక్రమాలు చేయటానికి ఎన్ని అంతరాయాలు కలుగుతున్నాయి, మరలా రేట్లు పెరిగిపోతాయి.
ఎందుకంటే పగల కొట్టిన అద్దాలు పగల కొట్టి కాల్ చేసిన బస్సులు ఈ ఈ నష్టం అంటే ఎవరి మీద వేస్తుంది గవర్నమెంట్ మన మీదే ఇప్పటికే ధరలు పెరిగిపోయాయని అతాకుతలం అవుతున్నాం మనం ఆడకేం పోయింది ప్రభుత్వంలో కూర్చున్నంత అధికార పీఠమేకి కోట్లు కోట్లు సంపాదించుకుంటున్నారు బస్సు పోతే వాడి డబ్బులు తట్టి బస్సు కొండవు కందిపప్పు మీద రేటు పెంచు అప్పుడు బస్సులు కొందాం రిపేర్ చేద్దాం అప్పుడు ఈ పాత బస్సులు డబ్బులకు జాగృతగా అమ్మేసుకొని కండెముడిని రాసేసాట్లని కొత్త బస్సులు మీద కమిషన్ కొట్టేసి అప్పుడు కొత్త బస్సులు దించుతారు మనం అనుకుంటాం ప్రభుత్వం మన కోసం కొత్త బస్సులు దించింది అనుకున్నాం కానీ నీ కాల్ తగ్గొట్టేశారన్న సంగతి నీకు తెలియదు ద్రోహం మనిషి ఈ రోజు ఇలా చెడిపోవడానికి ఈ సమాజం ఈ రోజు చెడిపోవడానికి వ్యవస్థ ఈ రోజు చెడిపోవడానికి కారణం దేవుని మాటలు చిన్న నాట నుండి క్రైస్తవులను చెప్పుకునేవారు నేర్చుకోలేదు నేర్పించలేదు చెప్పండి దేవుని పిల్లలారా అందుకే బైబిల్ ఓపెన్ సిటీ పుట్టింది మహాజ్ఞానాన్ని వీళ్ళకి చిన్న కనీసం మన దగ్గరికి వచ్చిన నాట నుండైనా వీళ్ళకి నేర్పిద్దాం అనిపించింది మాకు ఇలా మీరు వచ్చి నేర్చుకుంటే ఒకవేళ మీకు పిల్లలు ఉంటే చిన్ననాట నుండి వాళ్ళకి నేర్పిస్తారని ఒకవేళ మీకు పెళ్ళిళ్ళు అయితే గర్భవతులుగా ఉన్న భార్యలకు మొదటి నుంచి ఈ వాక్యాన్ని ఆమె చెవుల్లో పడేటట్టుగా వినిపిస్తారని కనీసం రాబోయే తరమైనా దేవుని కోసం నిలవాలని ఈరోజు బైబిల్ ఓపెన్ సిటీ ప్రయత్నిస్తుంది దేవుని పిల్లలారా నేర్చుకోండి 1900 సంవత్సరాలుగా క్రైస్తవం అణగారిపోయింది 1600 సంవత్సరాల తర్వాత బైబిల్ వచ్చింది 1600 2000 4000 సంవత్సరాల కాలంలో బైబిల్ అర్థం కాక పెంతకోస్తోడు సిఎస్ఐయోడు బాప్టిస్టోడు లూథరనోడు క్రీస్తు సంఘవాడన రకరకాల పేర్లతో ముక్కలైపోయింది క్రైస్తవ్యం కొన్ని వేల మొక్కలు కొన్ని వేల ఫెలోషిప్లు కొన్ని 100 ప్రపంచ వ్యాప్త సంస్థలు ఎవడి బోధవాడిదే అందరి దగ్గర ఉన్నది అదే బైబిల్ అందరూ బైబిల్ చెబుతున్నామనే ముసుగులో కల్పనా కథలు చెబుతున్నారు ఈ కథలు వింటే ఎక్కడికి పోతారు నాశనానికి 60 ఏళ్ల జీవితానికి విద్యకు అలవాటు పడిన నీవు ఈరోజు ప్రపంచంలో అదే విద్యను ఆశ్రయించిన ప్రజలు నాశనమైపోవడం మీ కళ్ళారా చూస్తున్నారు దేనినైతే వినకుండా పోయారో దేనినైతే చిన్ననాట నుండి నేర్చుకోకుండా పోయారో వాళ్ళ పిల్లలకు నేర్పించకుండా పోయారో ఈరోజు క్రైస్తవులు అలాగే మన రాత్రి మహాసభలో మాట్లాడుతూ పుట్టగానే వాడికి ఇద్దరు మహాభక్తులు పేర్లు పెట్టారు తండ్రైన అబ్రహాము ఒక పేరు చాలదడికి ఆ తర్వాత తదనంతరం ఆయన సంతానంలో ఆయన గర్భం నుండి వచ్చిన దావీదు అబ్రహాము దావీదు అని పేరు పెట్టారు ఒకడికి ఒకే పేరు రెండు పేర్లు కలిపి ఒక మహనీయులు పేర్లు బైబిల్లో చరిత్ర సృష్టించిన వారి పేర్లు అవి అబ్రహాము దావీదు అని పేరు పెట్టారు డేవిడ్ అబ్రహాం లేకపోతే అబ్రహాం డేవిడ్ వాడే దావూద్ ఇబ్రహీం ఇది మీకు తెలుసా తెలీదా అంత అమాయకులా మీరు బొంబాయి పేలుళ్ళలో వందలాది మందిని హరించి చంపిన నరహంతకుడు ఆడి పేరు చెప్పండి మళ్ళా దావూద్ అంటే దావీదు ఇబ్రహీం అంటే అబ్రహాము సింహాచలం వరహ లక్ష్మి వరహ లక్ష్మీ నృసింహస్వామి వారి వజ్రాల కిరీటం కొట్టేసినట్టు పేరు చెప్పమంటారా గజ్జల దావీదు ఆహా ఏం పెంచారండి బాబిల్ని మహామహులు పుట్టారు చరిత్రలో స్తోత్రపురంలో వీధుల పేర్లు తెలుసా బేతనయ వీధి బెత్లహేము వీధి దావీదుపురం అంతా దొంగలు క్రిమినల్స్
స్తోత్రపురం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులు చూడండి, వాళ్ళ అడ్రస్లు చూడండి, క్రిస్టియన్ నేమ్, క్రిస్టియన్ స్ట్రీట్, క్రిస్టియన్ ప్లేస్. ప్రతి వీధికి ఒక గుడి, గుడి మీద ఒక శిలువ. వీళ్ళని అందులో పాస్టర్లో, మరి వాళ్ళు చెప్పరా? వీళ్ళకి వాళ్ళేం చెప్తారు? ఆశీర్వదించి పంపుతారు దొంగతనం బాగా చేసుకురండి అని. దశభాగం మాత్రం ఇచ్చేయండి. వీడు తోడు దొంగ. ఆటలో సెపరేట్ ప్లేయర్, స్పేర్ ప్లేయర్ అని ఒకడు ఉంటాడు. ఎవరికైనా కాలిరిగినా చేయిరిగినా మళ్ళీ దిగుతాడు, ఎక్స్ట్రా ప్లేయర్ అంటారు అండి. అలాగా వీడు ప్రార్థన చేస్తున్నాడు, ఎక్స్ట్రా ప్లేయర్ అడు పాస్టరు. వాళ్ళు చేసుకుని దొంగతనాల్లో దశభాగం ఇవ్వాలి వీడికి. ఒక 100 వజ్రాలు ఉంటే 10 వజ్రాలు ఆడికే ఇచ్చేయాలా? అది దేవుని కానుకంటాడు. మనలా ఇలాడ దొంగలు ఉంటే, ఇలాడ దొంగలు క్రైస్తవులు అయితే ఎవడండి వీళ్ళ మారుస్తాడు? ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మీ వాక్యాన్ని మీ పిల్లలు వినాలని నేర్పించాను తండ్రి. వ్యవస్థ పతనానికి లోక సంబంధమైన విద్యని కూడా చెప్పాను నాయన. మీ జ్ఞానము లేక నశించిపోతున్న కొందరునైనా మహాజ్ఞానంతో పండితులుగా చేయాలని విశ్వవిద్యాలయాన్ని నిర్మించాను. ప్రతి బిడ్డ తన సమయాన్ని బట్టి ప్రతి ఈ చోటుకు వచ్చి ప్రతిరోజు వీలైతే మీ మహాజ్ఞానాన్ని నేర్చుకునే భాగ్యం వాళ్ళకి ఇవ్వండి. యేసునామాని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.